కళాకారుల్ని సత్కరించడం కోసం గౌరవనీయులు శ్రీ కృష్ణమోహన్ గారిని వేదికకి స్వాగతిస్తూ ఉన్నాం. అలాగే శ్రీ పివిఎస్ఆర్ ఆంజనేయులు గారు వేదిక రావస్తుగా ప్రార్థన. పివిఎస్ఆర్ ఆంజనేయులు గారు, కృష్ణమోహన్ గారు, తొలుత సంగీత కళానిధి నేదునూరు కృష్ణమూర్తి గారికి, మీ అందరి పక్షాన, ఉత్సవ నిర్వాహక కమిటీ పక్షాన శాలువుతోటి జ్ఞాపికతోటి సత్కారం. గౌరవనీయులు కృష్ణమోహన్ గారి చేతుల మీదుగా సంగీత సరస్వతి కృపా కటాక్షంతో అపూర్వ గాయక విద్వాంసుడిగా అందరి అభినందనలు అందుకుంటున్నటువంటి మేరు నగధీరులు నేదునూరు వారికి కృతజ్ఞతాపూర్వకంగా జ్ఞాపికను బహుకరిస్తున్నారు శ్రీ విబిఎస్ఆర్ ఆంజనేయులు గారు. అలాగే స్వయంగా అటు శాస్త్రీయ సంగీతం, లలిత శాస్త్రీయం రెండింటిలోనూ ఏ గ్రేడ్ ఆర్టిస్టుగా గుర్తింపు పొంది ఉదయం అద్భుతమైనటువంటి స్వరగంగని మనకి రుచి చూపించినటువంటి మహనీయులు మల్లా సూరిబాబు గారు
గురుగారి పట్ల అవ్యాజమైనటువంటి అభిమానంతోటి ఆ సోదర భావంతోటి ఈ కచేరీలో వారు కూడా భాగస్వాములైనందుకు కృతజ్ఞతాపూర్వకంగా వారికి ఈ చిరు సత్కారం. ఆ మల్లాది సురబాబు వారి తనయుడు మా మిత్రులు రవి గారు మాస్టర్ గారికి సహకారగాను వందించి వారి యొక్క దివ్యమైన ఆశీస్సులు వారి శిష్యరికంలోనే వారికి లభించాయి. వారితో పాటు అనేక మార్లు కచేరీల్లో పాల్గొన్నారు. భద్రగ్రీశుడి దయతోటి రానున్న సంవత్సరాల్లో కూడా ఇలాగే ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఇక్కడ జరగాలి, అందుకు వీరందరి భాగస్వామ్యం ఉండాలి, ఆశీస్సులు ఉండాలి అని కోరుకుంటూ పేరు శ్రీరామ్మూర్తి మాస్టారు, వయలిన్ వాద్య కళాకారులు శ్రీరామ్మూర్తి గారికి. ఏమంటే దాదాపు ఉదయం నుంచి కచేరీలు ఆస్వాదిస్తూ ఉన్నారు. ఇప్పుడు మాస్టర్ గారు స్వయంగా సుమారు గంటకు పైగా తమ అద్భుతమైనటువంటి గానాన్ని మనకు అందించారు. చప్పట్లు కొట్టేటప్పుడు ఎందుకు ఆలోచిస్తారు నాకు అర్థం కాదు. బహుశా దీనికి టికెట్ లేకపోవటం కారణమా? పెద్ద పెద్ద సభల్లో అయితే మరోలా ఉంటుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, మీకు ఆరోగ్యానికి మంచిదే. మహాదేవ లక్ష్మీనారాయణ రాజు గారు మృదంగ విద్వాన్. ఈ వెనుక సహకారం అందించిన వీళ్ళకి డాక్టర్ సరస్వతి విద్యార్థి గారు, శారదా సుబ్రహ్మణ్యం గారు, మాస్టర్ గారితో పాటు మీరు కూడా కలిసి ఉన్నందుకు మీకు బోనస్ అన్నమాట. రెండవ సన్మానం ఒకే సభలో ఒకే రోజు ఒకే పూట శారదా సుబ్రహ్మణ్యం గారు. కుమారి లహరి, ఆ పక్కనే లహరి గారు, అక్కడ సాయి గిరిధర్ గారు, సాయి గిరిధర్ గారు తబలా వాద్య కళాకారులు, మోర్సింగ్ వాద్య కళాకారులు శ్రీ వెంకటేష్ గారు, సత్కార కార్యక్రమం ముగిసింది. ఇక ఇవాల్టి కార్యక్రమ కదంబల్లో చివరి అంశంగా ఔత్సాహికులైన కొంతమంది చిరంజీవులు కూచిపూడి నాట్య ప్రదర్శన వివిధ అంశాలను ఎంచుకొని మన ముందు దివ్యమైనటువంటి ఆ ప్రదర్శన అందించబోతూ ఉన్నారు. శ్రీచక్ర మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ కళాకారులు, గురు ఎస్ నళిని రమణ గారి శిష్యులు వైష్ణవి, లహరి, లావణ్య, శ్రీ విద్య, అర్చిత, మన్విత ఈ కళాకారులు అభినయ కళాకారులుగా ఈరోజు ఈ నాట్య ప్రదర్శనలో పాల్గొంటూ ఉన్నారు. సుమారుగా ఒక 40 నిమిషాల వ్యవధి, అంటే 10 గంటల లోపలే కార్యక్రమాలు అయిపోతాయి, చివరిదాకా ఉండవలసిందిగా మనవి. చిన్నారి కళాకారులు ఎన్నో రోజుల మట్టి ఏమాత్రం అంటే అవిశ్రాంతంగా సాధన చేస్తూ భద్రాద్రిలో ప్రోగ్రాం, రామదాసు ఉత్సవంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేశారట అని ఎంతో ఉత్సాహంతో ఆ పిల్లలు, చిన్న చిన్న పిల్లలే కానీ చక్కటి సాధన చేశారు. మన ముందు ఆ అంశాలని ప్రదర్శితం చేయబోతూ ఉన్నారు. ఆ నటరాజస్వామి వారి యొక్క దివ్యాశీస్సులతోటి చిన్నారి కళాకారులు చక్కటి ప్రదర్శన ఇవ్వబోతూ ఉన్నారు. దేవానామిదమంతి మాం రహి కాంతం కృతం చాక్షుషం రుద్రేణేద ఉమాకృత విదకరే విభక్తం విధ త్రైగుణ్యోద్భవమత్రలోక చరిత్రం నానారసం దృశ్యతే నాట్యం భిన్న రుచిర్జనస్య బహుదాప్యేకం సమారాధనం. నాట్యం గురించి మాళవికాగ్నిమిత్రంలో కాళిదాస మహాకవి చెప్పినటువంటి వాక్యం ఇది. సర్వకళల సమాహారంగా ఈ నాట్యం గురించి చెప్పారు. ఇందులో అభినయం ఉంది, చక్కటి సాహిత్యం ఉంది, సంగీతం ఉంది,
చిత్రవేద అభినయాల సాక్షిగా సాత్విక అభినయం వాచిక అభినయం ఆహార్య అభినయం ఆంగిక అభినయం ఈ నాలుగు అభినయాల తోడుగా ఈ నాట్యాన్ని పెద్దలు పంచమ వేదం అని కూడా చెప్పారు అటువంటి నాట్యంలో మన ఆంధ్రప్రదేశ్లో విశేషమైనటువంటి కూచిపూడి మనకి చెరువులోనే విజయవాడకి దగ్గరలో 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న కూచిపూడి గ్రామం స్వామి సిద్ధేంద్ర యోగి యొక్క రూపకల్పనతో వారి యొక్క దివ్యమైనటువంటి ఆలోచనల్లో నుంచి ఉద్భవించినటువంటి శాస్త్రీయ నృత్యమే కూచిపూడి భారతదేశంలో శాస్త్రీయ పరంగా అనేక నృత్య రూపాలు ఉన్నాయి రూపకాలు ఉన్నాయి పేర్లు వేరుగా వచ్చు కానీ సారాంశం ఒకటే అది భరతనాట్యమైనా కథకైనా కథాకళి అయినా మరొకటైనా అయితే కూచిపూడి ప్రత్యేకత ఆంధ్ర కళా సరస్వతికి కులుకు ముక్కు పొడుక అది కూచిపూడి నడక అన్నారు పెద్దలు ఆ కూచిపూడి నాట్యంలో ఉండేటువంటి విశేషం అది అభినయ కళకు బాగా ప్రాచుర్యం అవకాశం ఉండేది కూచిపూడి నాట్యంలోనే అందుకే నటరాజమూర్తి అయినటువంటి పరమేశ్వరుని అనల్ప లీలా కల్పిత రూపాల్లో నాట్యం ఒకటి అన్నారు ఆ నటరాజస్వామి వారి యొక్క ఒక వంటి విరుపులో ఒక కంటి మెరుపులో ఒక్కొక్క నూట్న నూట్న నృత్య స్వరూపం ఆవిర్భవించింది అది కూచిపూడి భరతనాట్యం కథక్ మణిపురి కథకళి ఇలా అనేక నృత్య రూపాలు వాటిలో ప్రత్యేకమైనది మన కూచిపూడి ఆ కూచిపూడి పూర్వనామం కుశీలవపురి కుశీలవులు అంటే నటనర్తకులు అని అర్థం నటనర్తకులు ఉండేటువంటి ప్రాంతం కాబట్టి కుశీలవపురి అన్నారు కాలక్రమేణా అది కూచిపూడిగా మారింది ఖండఖండాంతరాల్లో మనదైనటువంటి ఆ కూచిపూడి నాట్య సౌరభ విశేషాలని విశ్వవ్యాప్తం చేస్తున్నటువంటి కళాకారులు అనేక మంది ఉన్నారు అందులో ఈరోజు ఈ వేదికపైన కాలికి గజ్జ కదిలించి ఆడుతున్నటువంటి చిన్నారులు వైష్ణవి లహరి లావణ్య శ్రీ విద్య అర్చిత మన్విత వీరంతా కలిసి కొన్ని అంశాలని మన ముందు ప్రదర్శితం చేయబోతూ ఉన్నారు తొలి అంశంగా సంప్రదాయబద్ధంగా జరిపేటువంటి ఏ కార్యక్రమంలో అయినా గణేష్ మహారాజుని స్తుతిస్తడం కీర్తించడం అనేది ఒక భాగం ఒక సంస్కృతి ఒక సంప్రదాయం దాన్ని అనుసరించి వినాయక కౌతంతో ఈ ప్రదర్శన ఆరంభమవుతుంది విశ్వమంతా గణమయమే కాబట్టి ఆ స్వామిని ఎటువంటి విఘ్నాలు కలగకుండా కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించవయ్యా అనేటువంటి ప్రార్థనతోటి కార్యక్రమం ఆరంభమవుతోంది ఇందులో భాగస్వాములు అవుతున్నటువంటి కళాకారులు వైష్ణవి లహరి లావణ్య శ్రీ విద్య అర్చిత మన్విత మీ అందరికీ మనవి సంగీత కచేరీలు అయిపోయాయి నాట్య ప్రదర్శనది ఏముందిరే అని అనుకోకుండా ఇక్కడ విభిన్న ప్రాంతాల నుంచి హైదరాబాద్ చెన్నై విశాఖపట్నం ఇలా సుదూర ప్రాంతాల నుంచి మన భద్రాచలం రావటం ఈ భద్రగిరి ఆ స్వామివారి యొక్క సమక్షంలో కార్యక్రమం చేస్తున్నప్పుడు ఇది కూడా ఒక యజ్ఞం ఇది ఒక క్రతువు ఇది కూడా ఒక రకమైనటువంటి ఆరాధన అటువంటి భావంతోనే మీరు కూడా ఉండి నాట్యం చూసినప్పుడు కూడా మీకు కూడా ఆ దివ్యమైనటువంటి అనుభూతి కలుగుతుంది అసలు స్వామివారిని అర్చించేటప్పుడు కూడా నృత్యం దర్శయామి అంటారు అలా ఆ క్రతువులో కూడా ఉంది కాబట్టి అంత విశేషమైనటువంటి ప్రదర్శనను చివరి వరకు చూసి తరించి ఈ చిన్నారుల అభినయం